ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మేనిఫెస్టోల విడుదల, పరస్పర విమర్శలు, ర్యాలీలు, రోడ్ షోలతోని దూసుకెళ్తున్నారు నేతలు. మేయర్ పీఠం నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్, ఈసారి సత్తా చాటాలని బీజేపీ, పూర్వ వైభవం తెచ్చుకుంటామని కాంగ్రెస్, మేయర్ సీటుపై కన్నేసిన ఎంఐఎం, ఓటర్లని ఆకట్టుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అమ్మో, గిట్ల చదువుడు నాతోని కాదులా, ఇక వార్త చూడు. రైట్, బీజేపీ మేనిఫెస్టోను పబ్లిక్ లకు ఇచ్చిండు మహారాష్ట్ర పాత సీఎం ఫడ్నవీస్ సారు. గెలిపిస్తే వరద సాయం 25,000 ఇస్తాం, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాం, మెట్రో రైళ్ల, సిటీ బస్సులలో ఆటోలకు ఫ్రీగా తిరగొచ్చు, 100,000 మంది గరీబులకు ఇండ్లు ఇస్తాం, ఫ్రీ వాటర్ సప్లై, కరోనా వ్యాక్సిన్ పుక్కట్లనే ఇస్తారట. మంచి మంచి హామీలు మస్తుగానే ఉన్నాయి. ఈడ మీటింగ్ ఆగానే రథాలెక్కి మన్షో ఏరియాలో తిరిగారు, కొందరు గల్లీలలో తిరిగారు పార్టీని గెలిపించాలని. మూసీ నదిలట కొబ్బరి నీళ్ళు పోస్తారట, మూసీని గోదావరి అనుసంధానం చేస్తారట, ఇట్లా కాలేజీలకు చదువుకున్న పిల్లల్ని బోటింగ్ పంపుతారట. ఏమ్మా బుక్ చేసుకోండి బోటింగ్, దొరికే మళ్ళీ టికెట్లు. మొన్న ఓయూలో పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టిండని బీజేపీ ఢిల్లీ లీడర్ తేజస్వి సూర్య సార్ మీద కేసు పెట్టారు పోలీసులు. ఏక్ ఇసువంటివి ఎన్న పెట్టుకొని భయపడే ముచ్చటే లేదన్నాడు. ఇక శనివారం ఎల్బీ స్టేడియంలో సీఎం సార్ సభ పెడుతున్నాడు కదా, స్టేజ్ ఏడుండాలి, బ్యానర్ రేడగట్టాలి, ఎంతమందిని దొలకరావాలనే పనులు అడుచుకుంటున్నాడు కేటీఆర్ సారు. ఇది అయినాక మల్కాజ్గిరి, షేర్లింగంపల్లి రోడ్ షోలు చేసుకుంటా ప్రతిపక్షాలని వేసుకున్నాడు. అన్ని చెప్పిండు కానీ డబుల్ బెడ్రూమ్ ముచ్చట చెప్పలే అనుకుంటాను, అది కూడా తొందరలోనే ఇస్తాం, ఏం రంది పెట్టుకోకండి, ఇచ్చే బాధ్యత మాది. కాంగ్రెస్ లీడర్లు కూడా గల్లీలు తిరుగుకుంటా రోడ్ షోలు చేసుకుంటా ఓట్ల వేటలు ఉన్నారు. దేశంలో బీజేపీ, తెలంగాణ టీఆర్ఎస్ పబ్లిక్ చేసింది ఏం లేదని ఇడ్డిస్తున్నారు రెండు పార్టీలను. రోడ్లు రాలేదు, డ్రైనేజీలు కట్టలేదు, కరోనా కష్టాలు తీరలేదు, వరదల కూరుకుపోయిన 10,000 రాలేదు, ఏమి ఈ బీజేపీ టీఆర్ఎస్ సన్నాసులు ఓట్లు అడగడానికి ఎట్లొస్తారో. మేయర్ సీటుకు సూటి పెట్టిన ఎంఐఎం పార్టీలు కూడా బగ్గనే చెమట తీస్తున్నారు. ప్రచారానికి పెద్ద టైం కూడా లేదు, ఇంకా 3 రోజులే, ఆయితారమే ఆఖరు, అందుకే ఆత్రమాత్రం తిరుగుతున్నారు అన్ని పార్టీల లీడర్లు. 2 రోజులైతే హైదరాబాద్ లో అధికారం ఇవ్వడంతో కూడా తెలిసిపోతుంది.